आंध्र ओरिस्सा सरहद ग्रामाल आदिवासी प्रजल पै रोजु रोजुकु कूंबिंग ग्रे हौंस पोलीस बलगालु अराचकालु एक्कुवैपोतुन्नायि कूंबिंग पेर तो पोलीस इबंधन एक्वी विशाख जिला पेदबैलु मंडलम इंजेरी पंचायती ग्रामाल गिरिजनुलु आवेदन व्यक्तम चेस्तुन्नारु మొన్న ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ గ్రామాల గిరిజన ఆదివాసీల ఇబ్బందులు ఇప్పుడు పెదబయలు మండలం ఇంజేరి పంచాయతీ ప్రజలపై కూమింగ్ గ్రేహౌండ్స్ పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని అమాయక గిరిజనులపై మావోయిస్టుల ముద్రలు వేసి మా కుటుంబాలను సైతం రోడ్లపై లాగుతున్నారని ఆయా గ్రామాల ఆదివాసీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మా గ్రామాలపై చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా పోలీసులు చిత్రహింసలు చేస్తున్నారని వారు ఆరోపించారు ఇందులో భాగంగా ఆదివారం ఇంజేరి గ్రామంలో ఇంజేరి పంచాయతీ ప్రజలంతా కలిసి భారీ ర్యాలీ చేశారు పోలీసుల తీరుపై ఎంపీ ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించారని లేని ఎడల ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు గ్రామానికి చెందిన ప్రజలము కాబట్టి మా పంచాయతీ ఇంజేరు మండలం పెదబైలు జిల్లా విశాఖ గనుక ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రజలు కూడా అందరూ అనుకుంటున్నారు ఇలా ఒక మావోయిస్టుల క్రింద ముద్రలు వేయటం సరికాదని అందరూ అనుకుంటున్నారు ఎక్కడ సంతలకు వెళ్ళినా మావోయిస్టుని పట్టుకోవడం చుట్టాలకు వెళ్ళినా మావోయిస్టుని పట్టుకోవడం ఎక్కడ ప్రయాణం చేయించినా మావోయిస్టు కింద తోయటం ఇలా ఒక మా బ్రతుకులన్నీ బజారు బస్ స్టాండ్లో పాడేస్తున్నారు ఒక పోలీసులు గనుక ఈరోజు ఇవన్నీ మాట్లాడడము జరుగుచున్నది ఇలా చేయటము ఎవరికి కూడా అసహ్యమే ఇది సరికాదు మా పంటల్ని నాశనం చేస్తున్నారు తొక్కుకుంటున్నారు ఎంతో కష్టపడుచున్నాం ఆ పంటలు చేతికి రాక ఉంటే మేము ప్రపంచ ప్రజలంతా ఉద్దాలతో కాదు ఆకలితో చచ్చిపోతాం ఆ నష్టాలు పాడైపోతే ఆ పని పాడైపోతే మేము నష్టపడతాం గనుక మేము చేసే వ్యవసాయాన్ని మా చేతికి అందేలా ఎవరూ స్పందించట్లేదు మా కష్టాన్ని మేమే కష్టపడుతూ తింటున్నాం కానీ ఇలా ఏ ఏరియాకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మావోయిస్టుల కింద పేరు తోయడం అనేది సాధ్యం కాదు అసాధ్యం గనుక ఇలా ఎవరికి కూడా చేయడానికి వీలు కాదు పోలీసులు ఇలా అక్రమ జైలులు పెడుతున్నారు అక్రమ ఒక మాటలతో మాట్లాడుతున్నారు ఆడవాళ్ళను బెదిరిస్తున్నారు పురుషులను బెదిరిస్తున్నారు బెదిరిస్తూ ఇలా కొండ ప్రాంతంలో ఉన్నవారు ప్రతి ఒక్కడు కూడా మావోయిస్టు పని చేయగలిగిన వాడే చేసేవాళ్ళే అంటున్నారు కానీ అందరూ కొండ ప్రాంతంలో ఉండి ఒక మావోయిస్టు పని చేస్తే వాళ్ళు ఎలా వారి పిల్లల్ని పోసుకుంటారు ఎలా ఆ భార్యని పోసుకుంటారు చూసుకుంటారు కానీ అందరు నక్సనైటిగా మారాలంటే కొండ ప్రాంతం వాళ్ళు అందరు నక్సనైటిగా మారాలంటే ఎవరు అసలు ఈ భూమిని సాధ్యం చేస్తూ వ్యవసాయం చేస్తారు గనుక ఇవన్నీ సరికాదు అందరు మావోయిస్టులు అవ్వాలంటే అవ్వలేరు అందరు ఉద్దానికి సిద్ధం అవ్వాలంటే అవ్వలేరు అందరూ వ్యవసాయకులే ప్రపంచ ప్రజలంతా వ్యవసాయం చేసుకుంటూ అనేక కష్టపడుతూ చెమట కారుస్తూ పనిచేస్తూ అనేక వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ప్రజలకు న్యాయం జరగడము సరికాదు ఇంతేనా మాటలు దీనికి పట్టుకొని మోసినారు మేము పన్ని విడిచిపెట్టి మా సొంత పన్ని విడిచిపెట్టి ఎంత మూడు రోజులు కష్టపడి తిరిగి తిని ఎక్కడమో దొరికితాడు ఎక్కడమో ఉన్నాడు అని మేము ఎంత కష్టపడి మేము వెతికితిమి అలసిపోయి మేము వెతికి మేము తిరిగి వచ్చి మేము ఊరికి ఉండి ఊరికి ఉంటిమి అక్కడ మాకే లేదు మా మేము మీ మనసుకి చూంపు లేదు మీ మనసుకి మేము చూడలేదు మా మనసుకి మేము తెచ్చుకోలేదు సియాడిపోలేసి హైదరాబాద్ వారు తీసుకొని పోయినారు అని చెప్పిరి అలాంటి మోసగాడులు అలాంటి అమ్మి తినేవారు రైతులకి అమ్మి తింటున్నారు భలే రైతులకి రైతులు ఉండగా రాజులు అవుతున్నారు రైతు లేకపోతే రాజులు కాదు అయ్యా రైతు ఉన్నగా రాజులు అయ్యి మేడలు కట్టి మిద్దెలు కట్టి మేడల మీద మేడలు కట్టి జీవిస్తున్నారు బతికిచున్నారు మేము మారుమూల ప్రాంతంలో చిన్న గుణస కట్టి మేము బతికిచున్న వారంకి కొండలు వెళ్ళిన పోలీసు వచ్చి పట్టుకొని మోస్తున్నారు కూరగాయలకి వెళ్ళిన పట్టుకొని మోసిస్తున్నారు ఎక్కడ వెళ్ళినా దొడ్డిలకు వెళ్ళడానికి ఇయ్యలేక కొండలకి వెళ్ళడానికి ఇయ్యలేక ఎక్కడ చుట్టాలు పాకలు వేయడానికి ఇయ్యలేక
మాకు అవసరం లేదా సుట్టలు వెళ్ళడానికి శాంతలు వెళ్ళడానికి డిపోలు వెళ్ళడానికి డిపో బియ్యం తీయడానికి డిపో బియ్యను డిపో బియ్యంకి వెళ్ళి వెళ్తాన వాడుకు కూడా పట్టుకొని మోసి చిత్రం చేసి వైజాగ్ తీసుకొని పోతున్నారు ఆ వైజాగ్ జైలు ఈడిన కూడా ఉత్తనే పంపిస్తున్నారా కోటలు కొల్ది డబ్బులు అడిగి పంపిస్తున్నారు అలాగే మాకు హింసలు చేస్తున్నారు హింసలు పోలీసు వారు పద్ధత లేకుండా నడిచిస్తున్నారు పద్ధత లేకుండా మాట్లాడుతున్నారు పద్ధత లేకుండా మా ఏరియా వచ్చి ఇబ్బంది చేస్తున్నారు పద్ధత లేకుండా మా ఏరియా నడిచిస్తున్నారు వారు డ్యూటీ వారుకే చూసుకొంటే ఏమే అయ్యింది వారు డ్యూటీ వారుకే చూసుకొంటే మేము ఏమే అంటాము రైతులకు ఇబ్బంది చేస్తున్నారు రైతులకు హింసలు చేస్తున్నారు రైతులకు అమ్మి తింటున్నారు రైతులకు ఎంత అమ్మి తింటున్నారు రాజ్యం ఈ దేశం ఈ ప్రపంచం అంతా ఇది లచ్చలైటిలు ఇది ఈ వీరు లచ్చలైటిలు ఈ వీరు మౌస్టులు అని అంత మోసం చేస్తున్నారు అంత ఇబ్బంది చేస్తున్నారు హింసలు చేస్తున్నారు అయ్యా ఇలాగే చేయడానికి ఈ పద్ధత కాదు ఇది నయమి కాదు నయమి లేదు పద్ధత లేదు ఇలాగ హింసలు చేయడానికి ఇబ్బందులు చేయడానికి ఏ ఇలాగ చేయడానికి పద్ధత లేదు ఇలాగ చేయడానికి నయమి లేదు నయమి ప్రకారము నడిచితే ఏమి అయ్యింది నయం ప్రకారము నడవలేక నయం ప్రకారము రాలేక మా ఏరియాకి డిగ్గి పోలీసు బలగాలు డిగ్గి ఎంత చిత్రహింపలు చేసి పాడు చేస్తున్నారు దినిసు దీపరకు పాడు చేస్తున్నారు మేము చేసిన పంట భాగ్యంకి పాడు చేస్తున్నారు అడిగి కొని దోసి కొని తినేవా తింటున్నారు కానీ అస్సలకి ప్రజలకి ఆది కొనట లేదు ఆదరించట లేదు ఏమి ఇయ్యట లేదు కానీ మోసం చేయడానికి పోలీసు బలగాలు ఉన్నారు పోలీసులు ఉన్నారు పోలీసు కుక్కలు ఉన్నారు దోసి కొని తినడానికే దోసి కొని అమ్మి తినడానికి ఉన్నారు కానీ మంచిగా న్యాయం చేయడానికి లేదు ప్రజలకి న్యాయం చేయటలేదు ఏమి ఇస్తున్నారా మా ఏరియాలో ఏమి ఇస్తున్నారా మా లోపల ఏరియాలో మా మారుమూల ఏరియాలో ఏమి ఇవ్వలేదు డిపో బియ్యమే తప్ప కానీ ఏమి ఇవ్వలేదు మాకే ఏమి ఇవ్వలేదు డిపో బియ్యమే తప్ప మాకే ఏమి ఇవ్వటలేదు అలాగా చిత్రహింసలే చేయడము తప్ప కానీ కొట్టడమే తప్ప కానీ తిట్టడమే తప్ప కానీ ఈ మౌషుట్టు అని ఇది మౌషుట్టు ఇది లచ్చలైటిలు చిన్నపిల్లలకి చూసినా కూడా ఆడవారికి చూసినా కూడా మగవారికి చూసినా కూడా ఇది మౌషుట్టు ఇది లచ్చలైటిలు అని పేరు పెట్టి పార్టీ వారు ముద్ర చేసి మాకే హింసలు చేస్తున్నారు అలాగా చేస్తే మంచిది కాదు పద్ధత కాదు అది పద్ధత లేని పరిస్థితి మంచిది లేని పరిస్థితి మాట్లాడుచున్నారు పోలీసు మాట్లాడేది అది మంచిది కాదు అలాగే చెప్తున్నారు మాది ఇంజర్ పంచాయతీ అంటే మా సమస్యల కోసము వీడియో ముందు కూడా మా వైఖరిని కూడా తెలియపరచుదామని మేము చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏంటిది అనుకున్నప్పుడు మా సమస్యల్ని కోసం అడగడానికి అయితే ఎవడు వచ్చేవాడు ఉండడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడు వచ్చేది పోలీసులు కూడా వచ్చి దాడి చేయడమే తప్ప ఏమైనా ప్రజల సమస్య ఏముంది అనేది అడిగేది అయితే ఏం లేదనేది మాకు కూడా ఉంది మళ్ళీ మా పంటలు తొక్కేటప్పుడు కూడా మేము అడగడానికి వెళ్ళేటప్పుడు వెళ్ళి అడిగితే కూడా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు ఏంటి అసలు మీ పంటల్ని ఎప్పుడు తొక్కామని కూడా కళ్ళు మూసి కూడా చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఆ పంటల్ని తొక్కడమే కాకుండా మనము మళ్ళీ అంటే ఇప్పుడు కాకుండా ఇంకా మరోవైపు మావిష్టులు అని మేము మనం కొద్దిగా గట్టిగా అడిగితే ఎందుకు సార్ తొక్కుతున్నారని కొద్దిగా అడిగేవాడికి మావిష్టు ముద్రలు వేయడం అనేది వేస్తున్నారు మళ్ళీ చుట్టరికం బందరికం వెళ్ళినా కూడా వాళ్ళని దారిలో పట్టుకోవడం వాళ్ళ చేతలను పెట్టుకోవడం కొట్టడం ఇలాంటి హింసలు కూడా చాలా ఎక్కువగానే చేస్తున్నారనేది
మాకైతే అందరికీ కూడా మళ్ళీ కనిపిస్తుంది ఇంట్లోకి దూరడం మళ్ళీ ఇక్కడ సుధీర్ని పెట్టారు మళ్ళీ అశోక్ని పెట్టారు మళ్ళీ తుపాకులు కూడా పెట్టారు మేము చెకింగ్ చేయాలి అని బూట్లతో వాళ్ళు ధైర్యంగా వచ్చి మనకే కూడా మా ఇంటి వాళ్ళకే కూడా బూట్లతో దూరడానికి మనకు అధికారం లేకుండా ఉంటే వాళ్ళు అధికారం మాకు ఉంది అని బూట్లతో కూడా దూరడానికి కూడా చేస్తున్నారు అంటే ఇది పోలీసులు చేసే పద్ధతేనా పోలీసులు చేసే పని విధానాలేనా ఇలాగైనా చేస్తారు పోలీసులు చట్టం కూడా ఇలాగ ఇచ్చిందా ఇది సట్టరికయం కాదు చట్టం అంటేనేమో అది ఏదో అంటే ప్రజల సమస్యల కోసం మీరు ప్రజల కోసం పనిచేయమని ఏదో పోలీసులు కానీ ఎవరు కానీ వాళ్ళు పంపిస్తుంటారు పోలీసు వాళ్ళు మీ డ్యూటీ మీరు చూసుకోండి అని కూడా పోలీసులు బలగాలని పంపించేటప్పుడు పోలీసులు ఏమో వచ్చి ప్రజల్ని దాడులు చేయడం మళ్ళీ ఇంకో రకం మళ్ళీ దీస్ జల్లేయడం ఇంటికి కూడా అధికారం లేకుండా కూడా చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇప్పుడు మొన్నటిది చూస్తే మళ్ళీ బియ్యం బేగులు కరోనా కోసమని ఎన్నో కష్టపడి మనం సంతకు పోకుండా ఉండాలంటే కరోనా కోసం సంతకు పోకుండా ఉండాలంటే ఇప్పుడు బేగులు బియ్యం బేగులు కూడా తీసుకువచ్చాం ఎంతో కష్టపడి ఆ కష్టపడి తీసుకువచ్చిన బియ్యం బేగులు కూడా తీసి పక్కలో జల్లేశారు ఎందుకు ఇంత తీసుకువచ్చారు ఇది సుధీర్ చెప్పింది సుధీర్ చెప్తేనే తీసుకువచ్చారు వాళ్ళకి నక్సనైట్లకు పెట్టేదని కూడా వాళ్ళు గట్టిగా చెప్పడం అనేది కూడా చేశారు నా కరోనా కోసం చచ్చింది సార్ అంటే మాకు ఇది కరోనా కోసం భయము హాస్పిటల్లో డాక్టర్లు మా దగ్గర లేరు కాబట్టి మేము తీసుకువచ్చామని మేము అడిగితే అది కాదురా అని కూడా గట్టిగా చెప్పారు ఎన్కౌంటర్ చేసేస్తాము అంటే ఇన్ని బేగులు ఎందుకు తీసుకువస్తారు అనే ఇన్ని రోజులకి అయితే మరి పెయ్యలు కట్టడం కానీ గుర్రాలు కట్టడానికి వెళ్ళేవారు కూడా పట్టి మరి చిత్రహింసలు చేసి మరి అనేక రకాలుగా కొట్టేస్తున్నారు మరి నాకు కూడా ఒకసారి నా మరి జూన్ 14వ తారీఖున తెగ సీద కొట్టేశారండి ఎందుకంటే పక్క మా ఇల్లు పక్కనే నేను గుర్రం కడుతున్నాక వెళ్తున్నాను కానీ నువ్వే అక్కడ ఎన్కౌంటర్ జరిపించేవాడిని ఊహతోటి నాకు తెగ కూడా సీద కొట్టేశారు అది కూడా మంచిది కాదు ఎందుకంటే ఆధార్ కార్డు ఎందుకు తీశారు మరి జాబ్ కార్డు రేషన్ కార్డు ఎందుకు ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మరి మొత్తం ఆ ఉండి కూడా మరి ఆ ముద్రతోటే మనకు చాలా ఇబ్బందులు చేసేస్తున్నారు మరి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు అది మాకు ఒకసారి సందేశిస్తే మంచిదని మేము మనవి చేస్తున్నాం మరి ఓట్లు వేసేటప్పుడు మాత్రము గోక్కొని మరి వచ్చేస్తుంటారు ఏమన్నా సమస్యలు వస్తే మాత్రము ఖచ్చితంగా పక్కన వసూలుకునే అవకాశం ఉంది ఎందుకంటే మన మండలానికి పనిచేస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలు వీరంతా మరి వారు ఒక వెనకాల మేము వారు వెన్నుని మేము నాకడానికి ఉన్నాం తప్ప కానీ మేము 100,000 కోట్ల రూపాయలు ఒక ఓటుని ఇస్తున్నాము తప్ప కానీ గెలిస్తే మాకనే సిద్ధగొట్టడానికి చూస్తున్నారు మా ఒక రక్తాన్నే వారు మా రక్తంతో బతుకుతున్నారు తప్ప కానీ మనకి సహకరించేది ఏమీ లేదు అందుకనే మన మారుమూల ప్రాంతానికి నివసించడానికి కూడా కష్టమైపోతుంది ఎందుకంటే సంతకు వెళ్ళడం కష్టం ఇప్పుడు ఆధార్ కార్డు తీయాలంటే పెదబయలు పాడేరు ముంచెం పుట్టు వెళ్ళాలి కానీ మనలాంటి వారు వెళ్తే ఖచ్చితంగా పట్టుకొని మరి మహిళలు ముద్రతో అరెస్ట్ చేయడం కానీ కొట్టడం కానీ చాలా ఇబ్బందికి చేస్తున్నారు కాబట్టి ఇది మంచిదని కాదనేసి నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతున్నారు పిల్లలకి చదువుకు వెళ్తున్నప్పుడు ఆ సమయంలో మరి లేదంటే మరి వాటి నుంచి మాకు భయపెడితే మేము తిరగడానికి వెళ్ళట్లేదు ఎందుకంటే భయం ఎవరికైనా పట్టుకొని మరి అనేక రకాలు చేసేస్తే భయం మరి ఇప్పుడు ఆధార్ కార్డులు అడిగితే మేము ఇవ్వలేకపోతున్నాము చిన్నపిల్లలకి మరి ఆధార్ కార్డులు కూడా తీయించలేదు మరి ఈ సమస్య మాకు ఇంత సమస్యలు ఉన్నాయి ఈ సమస్య పరిష్కారం చేయాలంటే మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఇక్కడ మరి ముదమర్చుకొని ఉన్నారు కనీసము పంచాయతీకి ఎలాగున్నదని ఒక్కసారి కూడా వెళ్ళి చూడట్లేదు ఓట్లు వస్తే మాత్రము సరేమన్న బెటాలియన్ దింపి మరి పోలీసు బలగాలతో వస్తారు భయానికో దేనికో తెలియదు కానీ
రైతులు ఆదుకోవడానికి మాత్రం ఎవ్వరు కూడా ముందుకు రారు. మర్ముల ప్రాంతానికి అనేసి భయపడుతూ దేనికో కానీ అసలు అడుగు పెట్టారు. మనం ఏం చేసేస్తాం? మనము వారు కూడా మరి మనుషులే, మనం మనుషులే, పులులు కాదు కదా తినేయడానికి. చిన్న చిన్నది పరిష్కారం చేసుకుని వెళ్తే మంచిదని మరి మనం చేస్తున్నాం. ఇదండి నా మాటలు మరి.